క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ముసురుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రికామ్ లేని వాన, పొంగి పొరులుతున్న వాగులు వంకలు, జురాల 17 గేట్లు ఓపెన్, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద, పోటెత్తుతున్న ప్రాణహిత ఇంద్రావతి, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో హై అలర్ట్, రంగంలోకి రెస్క్యూ టీంలు. హైదరాబాద్ లో 2 రోజులుగా ముసురు. రెడ్డిగా శ్రీశైలం వైపు కృష్ణమ్మ, జూరాల 17 గేట్లు ఎత్తడంతో శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ, భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేయడంతో జూరాల ప్రాజెక్టుకు 100,000 క్యూసెక్ల వరద వస్తున్నది. ప్రాజెక్టు కెపాసిటీ 9.657 TMC కాగా ప్రస్తుతం 7.645 TMC ఉంచి 17 గేట్ల ద్వారా 66,810 క్యూసెక్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్లు మిగిలిన నీటిని వివిధ లిఫ్ట్ స్కీమ్లకు రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 813 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 214 TMC కాగా ప్రస్తుతం 36.0870 TMC నీరు నిల్వ ఉన్నట్లుగా ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఇక 2-3 రోజులలో అన్ని ప్రాజెక్టులు అక్కడ నిండు కుండలా కనిపించే వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లా చిన్నాపూర్లో వరి నాట్లు వేస్తున్న మహిళలు 2 రోజులు యెల్లో అలర్ట్, మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్, వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో అటు కృష్ణా ఇటు గోదావరి నదులు కలకల్లాడుతున్నాయి. జూరాల 17 గేట్లు తెరిచి వరద నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు. ప్రాణహిత ఇంద్రావతి నదులు పోటెత్తడంతో కాళేశ్వరం దిగువన గోదావరి ఉరకలెత్తున్నది. వరద ఉధృతి పెరుగుతుండటంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల ఆఫీసర్లు హై అలర్ట్ ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తాజా వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సహా వివిధ పంటలు ఊపిరి పోసుకున్నాయి. సీజన్ మొదలయ్యాక పెద్ద వాన ఇదే కావడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. పలు జిల్లాల్లో గురువారం నుంచి, హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం నుంచి ముసురు పట్టింది. ప్రమాదకరంగా పుచ్చల జలపాతం. ఆదిలాబాద్ జిల్లా బోల్ మండలంలోని పుచ్చల జలపాతం ప్రమాదకరంగా దూసుకుపోతుండటంతో సందర్శకులకు 3 రోజుల పాటు అనుమతి రద్దు చేశారు. కుంటాల జలపాతం కూడా పరవళ్లు తొక్కుతుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉప్పొంగుతుంది. మొత్తానికి వాగులు వంకలు జలకాలను సంతరించుకుంటా ఉన్నాయి ఈ ముసురు వాన చేయంగా. ఇక